హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ వనకమ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా సండే బ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ సండే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. యాజ్ యూజువల్ సండే మార్నింగ్ అన్నా ఏ మార్నింగ్ అన్నా మనకు స్టార్ట్ అయ్యేది గార్లిక్ వాటర్తో కాబట్టి సో ఈరోజు కూడా గార్లిక్ వాటర్ పెట్టేసుకుంటున్నాను. ఇది హ్యాపీగా తాగిన తర్వాత ఏమేమి చేసానో చూసేయండి. అండ్ ఇక్కడైతే యాజ్ యూజువల్ మార్నింగ్ నడుస్తూ ఉంటాం కదా, అప్పుడు పువ్వులు వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు పొలాల్లో పువ్వులు వేస్తారండి వాళ్ళు, ఇలాగ మార్నింగే తెచ్చేసి అమ్మేసుకొని వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే నేను సెంట్ జార్జి పువ్వులు తీసుకుంటున్నాను 2 గ్లాసులు. ముందు ఈ 1 గ్లాసు 10 రూపీస్ అనుకున్నాను, కానీ తర్వాత 5 రూపీస్ అన్నాడు. అందుకోసం నేను 4 గ్లాసులు అంటే 20 రూపాయలకి తీసుకున్నాను. 20 రూపాయలకి తీసుకున్నాను, కానీ దీన్ని కట్టేసరికి నాకు 6.5 మూరలు వచ్చాయండి. సో చూడండి ఎంత రీజనబులో, మనం బయట తీసుకుంటే 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది ఒక్క మోరే, కానీ 20 రూపాయలు తీసుకున్నాను, 6.5 మూరలు అంటే మీరే ఊహించండి. ఇంకా మా ఇంటి బయట ఒక పెద్ద బండ్లో కోడిగుడ్లు తెచ్చి అమ్ముతూ ఉన్నారనమాట. ఇదేంటంటే లింగాపురం కోడిగుడ్లు అనేసి 30 కోడిగుడ్లు 100 రూపాయలు అనేసి అమ్ముతూ ఉన్నారు. మా పక్కింటి ఆంటీ చెప్పింది, వెళ్ళి చూసేసరికి కోడిగుడ్లు ఏమో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తర్వాత ఆంటీ దగ్గర అడిగాను, లేదు ఇది మంచి కోడిగుడ్లే, లింగాపురం కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు లాగా ఉంటాయి, తీసుకోనేసరికి నేను కూడా తీసుకున్నాను. సో తీసుకుని ఇంటికి వచ్చి వెంటనే నేను పసుపు నీళ్ళతో దీన్ని బాగా వాష్ చేసేసుకునేసి స్టోర్ చేస్తున్నాను. సో ఏ వెజిటబుల్స్ అన్నా ఏ ఇంగ్రీడియంట్స్ అన్నా బయట నుంచి తెచ్చితే మాత్రం బాగా పసుపు వాటర్లో కడిగిన తర్వాత యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మనం కూడా కొంచెం సేఫ్గా ఉండాలి. సో ఇదంతా బాగా నీట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను హ్యాండ్ కూడా డెటాల్ వేసేసి బాగా వాష్ చేసుకున్నాను. సో మన ప్రికాషన్స్తో మనం ఉంటే ఎంతవరకు మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఈ కొన్ని కొన్ని ట్రిక్స్ అయితే ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ ముందు తీసుకున్నాను కదా బాక్స్, అది సరిపోలేదు, 30 కోడిగుడ్లు పెద్దగా ఉన్నాయి కదా, అందుకోసం ఇలాంటి బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. దీంట్లో స్టోర్ చేస్తే బాగా గాలి పోతుంది, ఇంకా డ్రై కూడా అవుతుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఒక మ్యాగీ రెసిపీ ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది, మా హస్బెండ్కి కూడా నచ్చిందని చెప్పాడు. ఎప్పుడు తనకి ప్లెయిన్గానే చేసిస్తాను, కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసేసరికి తను కూడా ఇష్టంగా తిన్నాడనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఒక చిన్న క్యారెట్, కొంచెం బీన్స్, ఇంకా ఆనియన్, టమాటా ఇవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ ఇలాంటివి ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి, క్యాలీఫ్లవర్. సో మంచి టేస్ట్లో వస్తుంది అది కూడా. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను ఈరోజు. సో నాకు వంట చేసేటప్పుడు ఏదన్నా వెజిటబుల్స్ కట్ చేయాలన్నా చిన్న చిన్నగా చాప్ చేయాలన్నా ఈ కత్తి మాత్రమే నాకు బాగా వర్క్ అవుతుందండి, మిగతా ఏ కత్తులు కూడా వర్క్ అవ్వదు. దీని ప్రైస్ ఏంటంటే 15 రూపీసే అయ్యింది, కానీ చాలా బాగా చాప్ చేస్తుందండి, చాలా చిన్న చిన్న పీసెస్గా వస్తుంది. సో వంట చేసేటప్పుడు మస్ట్ అన్నమాట, ఈ కత్తి మాత్రం లేకపోతే నాకు అసలు వంట పనే కాదు. సో ఫస్ట్ కనిపించలేదు అందుకోసం పెద్ద కత్తితో చేశాను, కానీ అది నాకు సూట్ కాలేదు, మళ్ళీ వెతుక్కొనేసి ఈ కత్తితో చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఆలూను కూడా ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. సో మనం ఫ్రై చేసేటప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది, ఎక్కువసేపు మనము ఉడికించుకోము కదా మ్యాగీని. అండ్ ఇక్కడ నేను మ్యాగీ చేయడం స్టార్ట్ చేసేసాను, పక్కనైతే పాలు పెట్టాను, కొంచెం హీట్ చేస్తున్నాను పాప కోసం. ఇంకా సింక్లో ఏంటి సామాన్లు ఉన్నాయని చూస్తున్నారా, ఆల్రెడీ నేను నైటే క్లీన్ చేసేసాను, నిన్న బిర్యానీ చేశాను కదా ఆ డిష్ కొంచెం అడుగు అంటినట్టు ఉన్నింది. సో దానికోసం దాన్ని సోక్ చేశాను, మార్నింగ్కి ఈజీగా వాష్ అయిపోతుంది అనేసి. ఇంకా మార్నింగ్ పెట్టుకున్న పాలగిని, ఈ 3 సామాన్లే ఉన్నాయి, కానీ సింక్ చిన్నది కాబట్టి మీకు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అంటూ తక్కువే ఉందండి. ఇప్పుడైతే నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి, ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న ఆలు, బీన్స్ ఇవంతా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, క్యారెట్ని లాస్ట్లో యాడ్ చేస్తాను, అప్పుడు మనకు కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది. సో ఇది నేను ఈరోజు ట్రై చేస్తున్న రెసిపీ, ఇంతవరకు నేను ట్రై చేయలేదు, చాలా బాగా వచ్చిందండి. కానీ సో ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే ఒక చికెన్ ఫ్లేవర్ అనేది వస్తుంది.
ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ఒక చిన్న టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకునేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకుంటే మనకు టమాటాలు బాగా మగ్గిపోతాయన్నమాట. సో అందుకోసం ఈ స్టేజ్లో కొంచెంగానే ఉప్పు చేర్చుకుంటున్నాను, ఎందుకంటే మనకు మ్యాగీ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెంగానే యాడ్ చేసుకోండి, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. సో ఇలా కొంచెం సేపు మగ్గించుకుంటే మనకు టమాటాలు బాగా గుజ్జుగా తయారవుతాయి. సో ఈ స్టేజ్లో నేను 1/2 teaspoon కారము, ఇంకా 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon వచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. సో ఈ చికెన్ మసాలా, గరం మసాలా ఇవంతా యాడ్ చేస్తే ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, అండ్ అలాగే మనకు తినేటప్పుడు ఒక నాన్ వెజ్ ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈరోజు సండే కదా, నేను నాన్ వెజ్ ఏం తేలేదు. నిన్న సాటర్డే రోజు నేను బిర్యానీ చేశాను కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినాలనిపించలేదు. సో అందుకోసం మార్నింగ్ అయితే ఇలా చేసేసి ఆఫ్టర్నూన్కి సాంబార్ ఇంకా ఏదైనా వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం నేను ఉప్పు చూసుకుంటున్నాను. ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది అనుకుంటే వాటర్ పోసేసుకునేసి దీన్ని బాగా బాయిల్ చేసేసుకోండి. సో ఇలా నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత ఈరోజు నేను 20 rupees మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లో 2 మ్యాగీ మసాలా వచ్చిందన్నమాట. రెండింటిని ఇలా కట్ చేసి నీటిలో యాడ్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడన్నా మనము మ్యాగీ మసాలాని ఫుల్ ముందే ఇలా యాడ్ చేసేసుకుంటే మనకు మ్యాగీ మసాలా అనేది గడ్డ కట్టకుండా నీట్గా వస్తుంది. అలాగే నేను డైలీ అయితే మ్యాగీ చేయనండి, ఏదో ఒక రోజు చేస్తాను, ఇది హెల్త్కి మంచి కాదు అనేసి నాకు కూడా తెలుసు, కానీ ఏదో ఒక రోజు చేసి తినాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు మాత్రమే చేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. సో ఉప్పు సరిపోయినట్లయితే దీంట్లో మనకు మ్యాగీని కూడా బాగా తుంచేసి వేసేసుకోండి, బాయిల్ అవుతుంది. సో ఫైనల్గా మ్యాగీ అయితే ఒక 80% కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 eggs కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి స్క్రంబుల్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే ఎగ్ని కూడా యాడ్ చేయొచ్చు మ్యాగీలోనే, కానీ అది వేరే టేస్ట్లో ఉంటుంది. ఇలా చేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఒక 1 minute కుక్ చేసుకున్న తర్వాత మనకు మ్యాగీ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత స్పైసీగా, బాగా కొంచెం క్రీమీగా, జ్యూసీగా ఉంది కదా, తినడానికి అంత టేస్టీగా ఉన్నింది. అంటే ఒక చికెన్ కర్రీ తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఇదే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మాకు. ఇంకా ఆఫ్టర్నూన్కి నేను చెప్పాను కదా ఆల్రెడీ వెజ్ మెను అనేసి. సో బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయింది, బయటే చేసాం బ్రేక్ఫాస్ట్ని. ఇప్పుడైతే 9:00 అవుతుంది, మేము కూర్చున్న ఈ ప్లేస్లో ఎంటర్ అవడానికి 11:30-12 ఆ టైంలో అవుతుంది. అంతవరకు బాగా చల్లగా ఉంటుందన్నమాట, గాలి కూడా చల్ల చల్లగా వస్తూ ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఎవరు అడగడానికి లేదు, మనం మాత్రమే కదా. సో నేనైతే ఈ లాక్డౌన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా అనేసి చెప్పండి. ఇలా బయట కూర్చొనేసి కబుర్లు చెప్పుకుంటే ఏదైనా పని చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేసి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పువ్వుల కాంపిటీషన్. నేను మా హస్బెండ్ 3 రోజుల క్రితమే పువ్వు ఎలా కట్టాలి అనేసి యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాము. సో ఆ కాంపిటీషన్ అన్నమాట, నువ్వు కడతావా నేను కడతానా అనేసి వెళ్తూ ఉంది. పువ్వు నేను ఎప్పుడు కట్టడం స్టార్ట్ చేశానో అప్పుడు నుంచి ఎప్పుడెప్పుడు కడతామా, పువ్వులు తీసుకుందామా అనేసి చూస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చింది కాబట్టి కూర్చునేసాను మార్నింగే. నాకు చాలా ఇష్టంగా ఉందండి ఇప్పుడంతా పువ్వులు కట్టడం అంటే. ఇంకా ఆఫ్టర్నూన్కి బీన్స్, ఆలు కర్రీ, రైస్, ఇంకా మునక్కాయ మామిడికాయ వేసి సాంబార్ పెట్టాను. సో మునక్కాయ మామిడికాయ సాంబార్ కాంబినేషన్ ఎవరెవరికి నచ్చుతుందో నాకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇది ఆఫ్టర్నూన్ తీసిన పిక్ కాదు, సో ఈవినింగ్ తీసాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది, సో ఈవినింగ్కి ఇంత తీసి పెట్టాను. సో నైట్కి డిన్నర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత పాలు కూడా కాగబెట్టాను. ఇంకా ఈవినింగ్ ఏంటంటే దీపారాధన చేస్తున్నాను. ఈరోజు ఎలాగో నాన్ వెజ్ చేయలేదు కాబట్టి దీపారాధన చేస్తున్నాను. ఇన్ కేస్ నాన్ వెజ్ చేస్తే నేను సండేస్లో దీపారాధన చేయను.
సో రోజు దీపారాధన చేసుకుంటే చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతుందండి. సో మీరు కూడా రోజు దీపారాధన చేసుకోండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా కామెడీగా ఉంటుంది కదా దీపారాధన చేసేటప్పుడు. సో నైట్ ఇంకా ఒక 7:30 ఆ టైంలో ఉప్పు మిరపకాయలు పెడుతున్నాను. ఈ మిరపకాయలంతా మా చెట్లో కాసింది. సో మిరపకాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉప్పు మిరపకాయలు పెట్టుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఉప్పు మిరపకాయలు అంటే. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆర్ 4 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసి కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగుని ఇప్పుడు ఏంటో నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను పుల్లగా ఉందా ఏమా అనేసి. తర్వాత ఒక పిన్నీస్ తీసుకునేసి మిరపకాయలని ఇలా చీల్చుకోవాలి. సో అప్పుడు మిరపకాయల లోపలికి ఉప్పు బాగా పడుతుందన్నమాట. సో ఇలా చీల్చేసి అన్నిటినీ ఇలా పెరుగులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 డేస్ వరకు అలానే వదిలేయండి. ఈ మిరపకాయలు ఫుల్గా ఈ పెరుగు ఉప్పుని పీల్చుకుంటుందన్నమాట. సో ఇలా పీల్చుకున్న తర్వాత మనము ఎండలో ఎండబెట్టి తీసుకుంటే మనకు ఉప్పు మిరపకాయలు రెడీ అయిపోతాయి అంతే. సో ఇప్పుడు మిరపకాయలు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక 2 డేస్ వరకు పెరుగు నీటిలో నానబెట్టుకోవాలి. చాలా కారంగా ఉంది మిరపకాయలు, ఇలా నానబెట్టుకుంటే కారం తగ్గి బాగుంటుందన్నమాట ఎండబెట్టుకునేటప్పుడు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ పాప కోసం పాలు, ఇంకా మా హస్బెండ్కి కూడా ఈరోజు పాలే కావాలన్నారు. సో నాకు మాత్రం ఈరోజు కాఫీ పెట్టుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే వండిన అన్నం అలానే ఉంది, ఎవ్వరూ ఆఫ్టర్నూన్ తినిన తర్వాత ఇంకా డిన్నర్ ఎవ్వరు చేయలేదు. వద్దంట, హస్బెండ్కి వద్దన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు. సో కాఫీ పెట్టుకుంటున్నాను. ఇంకా పాపకు మాత్రం నైట్ అన్నం పెడతాను, ఇంకా కుక్క పెట్టేస్తాను మిగతావి. సో ఈ ఎండాకాలానికి ఏంటంటే ఏదన్నా కూలింగ్గానో ఏదన్నా చల్లగానో తాగాలి అనిపిస్తూ ఉంది. లిక్విడ్ లాగా ఏది తినాలి అనిపించడం లేదు, ఏదో ఒక రోజు మాత్రమే అనిపిస్తుంది. సో మోస్ట్గా ఇలాగ నీళ్ళలో లిక్విడ్ కంటెంట్ బాగా తీసుకోవాలనిపిస్తూ ఉంది. ఏంటో మధ్యలో ఈ కరోనా కూడా వచ్చింది కదా. ఫ్రెండ్స్ మీ అందరికీ ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా పాలని కానీ టీని కానీ వేసుకునేటప్పుడు కింద ఫ్లోర్ ఏరియాలో పడుతుంది కదా, దాన్ని అప్పటికప్పుడు క్లీన్ చేసేయండి. సో అప్పుడు క్లీన్ చేయడానికి కొంచెం సోమరితనం పడి అలానే వదిలేశారంటే నెక్స్ట్ మీరే క్లీన్ చేసుకోవాలి కాబట్టి అది బాగా ఎండిపోతుంది. ఇంకా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది, ఫ్లోర్ ఏరియా కూడా డర్టీగా అయిపోతుంది అన్నమాట. సో ఈ ఒక్క ట్రిక్ని మాత్రం ఫాలో అవ్వండి. ఎప్పుడు పడిందో అప్పుడప్పుడు తుడిచేసుకోండి, ఒక వైట్ క్లాత్ పెట్టేసుకునేసి. అప్పుడు మీ ఫ్లోర్ ఏరియా ఇంకా కిచెన్ అన్నీ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వేడి కాఫీ రెడీ అయిపోయింది. పాలను కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిలాక్స్గా కూర్చొనేసి కాఫీ తాగేసుకుంటున్నాను. ఇంకా బయట కూర్చొని నేను కాఫీ తాగుతున్నాను. ఇది మా ఇంటి బయటనే, చూడండి ఎంత చిక్కటిగా ఉందో. మొన్న వర్షం వచ్చింది కదా, అప్పుడు పైన వేసిన బల్బు కూడా పోయింది. సో వర్షం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇలా జరుగుతానే ఉంది. ఇంకా మా హస్బెండ్ ఇంకా పాప ఇద్దరు కలిసి అక్కడ నడుస్తున్నారు. సో నైట్ వాకింగ్ చేస్తా అలానే మాట్లాడుకుంటా నడుస్తారనమాట. ఇంకా నేనేంటంటే నేను మళ్ళీ పువ్వులు కట్టడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ కట్టాను కదా, అది హాఫ్ వరకు కట్టేసి తీసి పెట్టాను, ఇంకా వర్క్ ఉందనేసి. ఇంకా నైట్ అన్ని పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పువ్వులు కట్టుకుంటున్నాను. ఇది ఒక హాబీ లాగా అయిపోయిందండి, నాకు చాలా చాలా ఇష్టంగా చేస్తున్నాను ఈ పనిని. ఇప్పుడు చూపించాను కదా ఆ పువ్వు ఏంటో నేను కట్టాను. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక మోర దాకా, ఇది మా హస్బెండ్ కట్టాడు. సో ఫస్ట్ టైం తను ట్రై చేస్తున్నారు, నేనైతే సెకండ్ టైము. చాలా బాగా కట్టాడండి పువ్వు అయితే. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ డాడీ షర్ట్ హోల్డర్ వచ్చేసి కింద పడిపోయింది. పాప దాన్ని తీసి పైన పెట్టండి డాడీ అంతా ఉండింది. సో తను పైన పెట్టేసరికి
సక్సెస్ వెరీ గుడ్ అనేసి అప్రిషియేట్ చేసింది. సో పిల్లల్ని మనం అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారండి ఏదన్నా వర్క్ చేసినప్పుడు. సో పాప కూడా అదే చేసిందన్నమాట. ఇక్కడ ఏంటంటే హస్బెండ్కి కడుపులో మంటగా ఉందనేసి మజ్జిగ అడిగాడు. తనకి కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం లాగా ఉందండి. ఏదైనా కొంచెం మసాలాలు తగిలినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు మజ్జిగ కలిపి తనకి ఇచ్చేస్తున్నాను. మజ్జిగ తాగిన తర్వాత కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యారనమాట. సో ఇలాంటి ప్రాబ్లం అయితే మన మసాలాలు కలిపినప్పుడు అరైజ్ అవుతూ ఉంది. అందుకోసం నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేసేసాడు. పాలు మజ్జిగ ఇంకా పండ్లు మాత్రమే తిన్నాడు. నేను కూడా కొంచెం కాఫీ బిస్కెట్ మాత్రం తినేసి స్కిప్ చేసేసాను. ఇంకా పాప కోసం మాత్రం మార్నింగ్ తీసుకున్నాను కదా లింగాపురం కోడిగుడ్లు అనేసి, దాంట్లో కొంచెం పొరుపులాగా చేస్తున్నాను. జస్ట్ ఆయిల్ వేసేసుకునేసి కోడిగుడ్డు ఇంకా ఉప్పు పెప్పర్ లైట్గా వేసుకున్నాను. ఎలాగో సాంబార్ ఉంది కాబట్టి దాంతో కలిపి పెట్టేస్తాను. ఇంకా చిన్నపిల్లలకి మీరు తినే ఫుడ్నే పెట్టండి అండి, వాళ్ళకి అనేసి ప్రత్యేకంగా చేయకండి. ఇన్కేస్ మీరు అలా అలవాటు చేసినట్లయితే వాళ్ళు దానికే అలవాటు పడతారు. సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇంకా పెద్ద అయినా కూడా వీళ్ళు ఇలాంటి ఫుడ్ తినడానికి కొంచెం స్ట్రగుల్ అవుతారనమాట. సో వీలైనంత వరకు మీరు ఏ ఫుడ్ అయితే తింటారో ఆ ఫుడ్ని పెట్టడానికి ట్రై చేయండి. నేను మాత్రం అలానే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.